సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో రెడ్డి ఫంక్షన్ హాల్లో మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు చీకోడు ఎంపీటీసీ లచ్చమ్మ గారి రామరెడ్డి. వచ్చినాక కూడా నిరంతరం ప్రజలలో ఉండి ప్రజా సంక్షేమం కోసం పథకాలు ప్రవేశపెట్టి గ్రామ గ్రామాన పోయి ఈరోజు ఎలాంటి పథకాలు మనకు ఉన్నాయి ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు ఎవరు రామలింగన్న అనే ఉద్దేశంతోనే ఈరోజు అక్కడ కూడా నిన్న వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అభివృద్ధికి మా గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మేము హరీష్ రావు గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఎందుకంటే సిద్దిపేట లాగా ఈ దుబ్బాక ప్రాంతాన్ని తప్పనిసరిగా అభివృద్ధి చేస్తాడనే ఒక గట్టి నమ్మకం విశ్వసనీయత ఉన్నటువంటి మంత్రి గారు కాబట్టి మేము చేరడం జరిగింది. మేమేదో సొంత ప్రయోజనాల కోసం కాదు, మాకు ఎలాంటి ఆశలు కూడా లేవు. మా ప్రాంతం అభివృద్ధి చెందితే సరిపోతుందని అనుకుంటున్నాం, కానీ వేరే విషయాలేమి లేవు. ఇంకొకటి, ఈ ప్రాంత ఆరాధ్య దైవమైనటువంటి రేగులకుంట మల్లికార్జున స్వామి దేవాలయం ఉంది సార్. అది మరో మల్లికార్జున స్వామి దేవాలయం అనేది కొబ్బరవెల్లి లాగా ఉండేవలసినటువంటి దేవాలయం అని అది నిరాదరణకు గురి అవుతుంది రాలేదో కానీ మాకు తెలియదు సార్. దయచేసి అట్టి దేవాలయాన్ని కనుక మీరు పునర్నిర్మాణం చేస్తే బాగుంటుందనే ఒక ప్రత్యేకమైనటువంటి మీకు కోరిక తీసుకొస్తున్నాను సార్ దయచేసి. అదేవిధంగా మీ నాయకత్వంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో ఇప్పుడు కనుక ఈ ఏరియా అభివృద్ధి చెందితే మీ వెంట జీవితాంతం ఉండడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం సార్. మా ప్రజలందరూ కూడా మీరు రెవెన్యూ డివిజన్ గా అతి త్వరలోనే ప్రకటిస్తారు, మీ ఆధ్వర్యంలోనే జరగాలని మీరు కోరుకుంటున్నాం సార్. సార్ ఎక్కువ సమయం లేదు కనుక ఇది ఎలక్షన్ టైం కాబట్టి దయచేసి మా ప్రాంత ప్రజలు ఒక్కసారి హరీష్ అన్న గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఒకసారి లేచి అభివాదం తెలపాల్సిందిగా కోరుతా ఉన్నాను. మా ప్రాంతానికి ఏమేమి అవసరాలు ఉన్నాయో మీరే గమనించి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం సార్.